తాళాలు వేసిన ఇళ్లనే ప్రధాన హస్త్రంగా చేసుకుని కొందరు దొంగలు చోరీలకు ఎగబడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి మండలం మరవేలి గ్రామంలో ఓ ఇంటికి కన్నం వేశారు ఈ యువ చోరులు. దర్యాప్తు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మరవేలి గ్రామంలో తాళం వేసి ఇంటికి కన్నం వేశారు ఈ ముగ్గురు యువ దొంగలు. పెళ్లికి వెళ్లిన వాళ్లు ఇంటికి వచ్చేసరికి బీరువా ఓపెన్ చేసి అంతా సర్దేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ యువ దొంగలను అన్వేషించడం మొదలుపెట్టారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులను విచారణ చేయగా ఈ కేసులో వారికి సంబంధం లేదని భావించి జోగిపేట జ్యువెలరీ షాపుల వద్ద గట్టి నేఘాను ఉంచిన పోలీసులకు ఆ జ్యువెలరీ షాపుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పబ్లిక్ 7 అంటే 6-7 నైట్ రోజు రాత్రి ఈ ఒక కిరాణా షాప్ ఉంటుంది. ఏంటంటే మన మరవల్లి చౌరస్తలో కిరాణా షాప్ ఉంది. వెంకట వరలక్ష్మి నాగరాజు అనే వాళ్ళు కిరాణా షాప్ నడుపుకుంటారు. ఆ కిరాణా షాప్ వాళ్ళు తాళం వేసి హైదరాబాద్ మ్యారేజ్ పోయి అతనే మ్యారేజ్ పెట్టు ఆమె వాళ్ళ అత్తగారి దగ్గర ఒకటి ఉందా అని చెప్పేసి వాళ్ళ అత్తగారి పడుకోవడానికి నైట్ టైం కావాలి. ఆ సమయంలో ఒక నైట్ అన్నోన్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి సుమారు ఒక 4.5 తులాల బంగారం తర్వాత ఒక 60,000 రూపాయల క్యాష్ దొంగతనం చేయడం. మరుసటి రోజు దాన్ని కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు బసవేశ్వర స్టాచ్యూ దగ్గర మా ఎస్ఐ గారు మేమందరం కూడా వేగించి చెకింగ్ చేస్తుంటాయి. ఈ అఫెండర్స్ తగ్గిరు వాళ్ళ అనుమానాస్పదంగా ఇక్కడ గోల్డ్ ఆర్టికల్స్ అమ్ముకోవడానికి వచ్చారు. వాళ్ళని అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు వాళ్ళని పట్టుకుని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర చెక్కింగ్ చేస్తే ఇవి గోల్డ్ తర్వాత సిల్వర్ ఆర్టికల్స్ కొంత నగదు దొరికింది. దొరికిన తర్వాత వాళ్ళు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మీ ఓన్ ప్రాపర్టా లేకపోతే అఫెన్స్ చేసినాయి అంటే మరవల్లి గ్రామంలో అఫెన్స్ చేసినవని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి అప్పుడు పంచుల సమక్షంలో పంచనామా రాసుకుని ఈ వస్తువులన్నింటినీ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 1,50,000 వరకు ఉంటుంది. బంగారం అన్ని కూడా ఇస్తాం. పట్టుకున్నటువంటి నేరస్తులు ఎవరై అంటే మొత్తం అందరూ కూడా ఇక్కడ ఒక అతనేమో తాళెల్మ శివ అనే అతను నేటివ్ వచ్చేసి చౌటపూర్ విలేజ్ కానీ హైదరాబాద్ లో కూలి పని చేసుకుని పడుతున్నాడు. ఇంకొక అతను వచ్చేసి కార్తీక్ అని చెప్పేసి దుద్యాల ఒట్టపల్లి మండలం దుద్యాల అతను కూడా హైదరాబాద్ లో కూలి పని చేసుకుని బతుకుతున్నాడు. ఇంకొకతను శంకర్ అనేటోడు వరంగల్. కాకపోతే ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్ లో సెంట్రింగ్ వర్క్ తర్వాత లేబర్ వర్క్ కలిసి చేసుకుంటారు కాబట్టి ముగ్గురు కలిసి వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసినట్టు కంప్లైంట్ చేసి వాళ్ళని ఈరోజు కస్టడీ తీసుకుని ప్రాపర్టీ అంతా రికవర్ చేసుకుని రిమాండ్ చేస్తారు. అంటే ఫస్ట్ టైం అఫెన్స్ చేసినారు, ఇంతకుముందు అఫెన్స్ చేయలేదు.